ప్రపంచకప్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీ భావించాడని, కానీ రోహిత్ కి ఎక్కడ కెప్టెన్సీని అప్పగించేస్తారో అన్న భయంతో తన మనసు మార్చుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలు తప్పని కూడా బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే కోహ్లీ రోహిత్ మధ్య విభేదాలు నిజమేననిపిస్తోంది. చాలా కాలం క్రితమే విరాట్ కోహ్లీని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిన రోహిత్ శర్మ ఇటీవలే కోహ్లీ వైఫ్ అనుష్క శర్మను అన్ఫాలో అయ్యాడు. దీంతో కోహ్లీ రోహిత్ శర్మ మధ్య తలెత్తిన విభేదాలు నిజమేనని భావిస్తున్నారు. కానీ కన్ఫ్యూజన్ కు గురి చేసే అంశం ఏంటి అంటే, రోహిత్ ను కోహ్లీ అనుష్క ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే, కోహ్లీ రోహిత్ ట్విట్టర్ లో ఒకరినొకరు ఫాలో కావటం లేదు, కానీ కోహ్లీ మాత్రం రోహిత్ వైఫ్ ను ఫాలో అవుతున్నాడు. అయితే కోహ్లీ రోహిత్ మధ్య విభేదాలు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్న మేనేజ్మెంట్ కంపెనీ నుంచి రోహిత్ ధావన్ వైదొలగడమే దీనికి కారణమని సమాచారం. వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోక ముందు వరకు అంతా సవ్యంగా ఉన్నట్టుగానే కనిపించింది, కానీ కోహ్లీ సేన సెమీస్ లో అనూహ్యంగా ఓడటంతో ఒక్కసారిగా విభేదాలు బయటకొచ్చాయి. అయితే ఈ విషయమే భరత్ తరుణ్ కూడా గతంలో మాట్లాడారు. జట్టు కోర్పు వ్యూహాల విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వినిపిస్తారు, ఈ విషయమే వాదనలు చర్చలు నడుస్తాయి, కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. కోహ్లీ రోహిత్ సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భరత్ తరుణ్.